హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మ రియో టాక్స్. ఏంటబ్బా ఆల్టర్నేట్ డే ఇలాగా మన రియో వీడియోస్ వస్తున్నాయని చూస్తున్నారండి? యాక్చువల్లీ మన ఛానల్లో నేను రేష్మ రియో టాక్స్ అంటేనే రియోకి సంబంధించిన వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి అని నేను అనుకున్నాను. కానీ నాకు ఈ మధ్య కొంచెం అంటే వ్లాగ్లు ఇలా చేస్తూ రియోని మిస్ అయిపోతున్నాను. సో అందుకని ఏంటంటే రియో వీడియోస్ అనేవి నేను ఆల్టర్నేట్ డేస్ అలా పెట్టాలనుకుంటున్నానండి, దాంతో ఏదో ఒక వీడియో. ఎందుకంటే నాకు పెట్స్ అంటే చాలా ఇష్టము, చాలామంది మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెట్ లవర్స్ కూడా ఉండొచ్చు. సో రియోను మిస్ అవ్వకుండా ఉండడానికి నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే నేను పెట్టుదికి అంటే మా లక్కీ కానీ మా రియో కానీ ఏదైనా సరే పెట్టుకు సంబంధించిన వీడియో అనేది నేను పెడతాను. సో కీప్ వాచింగ్. ఆ చెట్టు మేము కింద పడిపోయింది, ఉడత కొట్టేసుకుంటుంది. సో రియోకి ఇద్దాము కట్ చేసి. మా ఇంట్లో వాటర్ యాపిల్ చెట్టు ఉందని మన సబ్స్క్రైబర్స్ చాలామందికి అయితే తెలుసండి, ఎందుకంటే మా ఇంట్లో దానికి సీజన్ అయితే చాలానే వాటర్ యాపిల్స్ వస్తాయి. నేను ఆల్రెడీ నేను వాటర్ యాపిల్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను, వాటర్ యాపిల్ పచ్చడి కూడా చేశాను. సో తప్పకుండా నేను ఐ బటన్లో ఇచ్చుంటానండి, మీరు ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వాటర్ యాపిల్ వచ్చేసరికి మొన్నే ఒక రెండు మూడు కాసాయండి, ఈసారి ఏంటో మరి ఇది ఉడత కొట్టేసింది. సో అందుకని మొత్తం పూర్తిగా నీట్గా కట్ చేసేసి మన రియోకి చాలా ఇష్టము దానికి ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఈ వీడియోలో నేను మీ అందరికి మన రియో మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ నేను ఇస్తాను ఫుడ్. నేను మార్నింగ్ లేచిన వెంటనే పెడతాను, పెట్టిన వెంటనే నేను ఆల్రెడీ పాత వీడియోతో చెప్పున్నాను దానికి బాదం పప్పు చాలా ఇష్టము. సో దానికోసమని రాత్రే మా హస్బెండ్ మామూలుగా నాకు పిల్లలకి అందరికీ బాదం పప్పు నానేస్తారండి, దీనికి సపరేట్గా మేము ఒక 3 బాదం పప్పు నానేస్తాము. సో మార్నింగ్ లేసిన వెంటనే దానికి 3 బాదం పప్పు ఇస్తాను, ఒకటి ఒకటి ఆల్టర్నేట్గా అంటే ఒక అరగంటకు ఒకటి అలా ఇస్తుంటాను. అలాగే ఏదైనా ఒక ఫ్రూట్ అది పప్పాయ కానీ యాపిల్ కానీ ఏది ఉంటే అవైలబిలిటీలో ఆ ఫ్రూట్ అండి, లేకపోతే స్వీట్ కార్న్ కానీ ఏదైనా కానీ దానికి బ్రేక్ఫాస్ట్ లాగా అనుకోండి అది ఇస్తాను. దాని తర్వాత అది కొంచెం తిన్నాక నేను హాట్ వాటర్ ఇస్తానండి, నేను తాగుతాను యాక్చువల్లీ హాట్ వాటర్. మరి దానికి ఎలా అలవాటు అయిందో ఏమో నాకు తెలియదు, కానీ దానికి నేను బౌల్లో పక్కన మామూలు వాటర్ పోసినా కూడా తాగదు, దానికి హాట్ వాటర్ అంటేనే చాలా ఇష్టము, అది బాగా తాగుద్ది. హాట్ వాటర్ ఇచ్చానంటే భలే తాగేస్తుంది. సో హాట్ వాటర్ అనేది ఇస్తాను. దాని తర్వాత ఇంకా నార్మల్గా దానికి మేము ఏం పెట్టుకుంటే అంటే దోశ తింటే దోశ కానీ మేము పోసామంటే దోశ ఇస్తాను, ఇడ్లీ చేస్తే ఇడ్లీ కొంచెం పెడతాను. అంటే అదేమి మొత్తం పూర్తిగా తిందు, ఊరికే కొరికి కొరికి అలా పడేస్తుంటుంది. సో మార్నింగ్ అయితే దాని రొటీన్ అయితే ఇదే అండి, ఒక ఫ్రూట్, ఒక బాదం పప్పు, ఒక హాట్ వాటర్, దాని డైట్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత అది ఒక 1 అవర్ 1.5 అవర్ మాతోటే మా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయేదాకా మాతో ఉండేసి దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి దాని కేజీలో పెట్టేస్తాను. సో మాకు ఏదైనా వర్క్ ఉండి మేము ఉన్నా లేకపోయినా ఇంకా దాంట్లోనే ఉంటుందండి, మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు మళ్ళీ బయటకు తీస్తాను, అలా ఉంటుంది దాన్ని రోజు. సో ఇదే అండి మన రియో డైట్ చార్ట్. సో ఎవరైతే పెట్ లవర్స్ ఉన్నారో, ఎవరైతే ఇలాగా బర్డ్ని పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను దాన్ని వదిలేసి బయటకు వెళ్ళానండి, చూడండి ఇప్పుడు సౌండ్స్ అన్నీ ఎలా చేస్తుందో. దానికి ఇంకా హాట్ వాటర్ తీసుకురావడానికి నేను వెళ్ళానండి.
చాలా వాటర్ తాగు రియా వదలు రియా నో ఇక్కడ వాటర్ ఉన్నాయి చూడు ఇక్కడ వాటర్ హాట్ వాటరే కావాలి దీనికి హాట్ వాటర్